ఒక్కసారి నిలబడండి అన్న, మరొకసారి లా బాబు వచ్చేమ్మా. కవి ఒక అంశాన్ని ఈ విధంగా వర్ణించాలని అనుకుంటాడు. అది ప్రకృతిలో అట్లా ఉండొచ్చు ఉండకపోవచ్చు. అట్లాంటివి ఏవి ఉంటాయి, కవి ఆ సమయంలో ఎందుకు అనుకున్నాడు, కవి సమయం ఏమిటి అనేటువంటి అంశాల మీద ఇప్పుడు శతావధాని గారు వివరిస్తారు. దాదాపుగా ఇప్పుడు 5:30 అయింది. వారి రైలు కూత వరకు వారి ఇష్టం. పరం బ్రహ్మ అన్నారు కదా, వెరీ గుడ్, కూర్చోండి. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. ఓం శ్రీమాత్రే నమః. సభకు నమస్కారం. మనం ఉదయం వర్ణన గురించి మాట్లాడుకున్నాం. లోకోత్తరమైనటువంటి నైపుణ్యంతో ఉన్న విషయాన్ని సౌందర్యవంతంగా ఆకర్షణీయంగా చెప్పడం వర్ణన అని మనం అనుకున్నాం. అయితే ఈ వర్ణన చేసేటప్పుడు కవులు లోకంలో లేనటువంటివి, అశాస్త్రీయమైనటువంటివి కొన్ని అంశాలను ప్రతిపాదిస్తూ ఉంటారు. అది శాస్త్రీయము కాదు, లోకంలో అసలు ఉండదు. అయితే ఇది ఒకరు ఇద్దరు కాదు, పరంపరాగతంగా వస్తూ ఉంటాయి. అట్లా వచ్చేటువంటి అంశాలని కవి సమయాలు అంటారు. కవి సమయాలు అంటారు. మనం కావ్యాలు చదివేటప్పుడు ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనం కన్ఫ్యూజ్ కావడానికి వీలు లేదు, దాన్ని కవి సమయంగా అర్థం చేసుకోవాలి. దాని మీద మనకు అథారిటీ కూడా వచ్చేస్తుంది, దాన్ని మనం వాడుకోవచ్చు. మనం పద్యంలో కూడా దాన్ని వాడుకోవచ్చు. అంటే వర్ణన యొక్క విస్తృతికి కవి సమయాలు అవసరమవుతాయి, మనకు గుర్తుపెట్టుకోండి. పైగా మీరు అవధానంలో పద్యం చెప్పేటప్పుడు, వర్ణన పద్యం చెప్పేటప్పుడు ఎక్కడైనా ఒక కవి సమయాన్ని వాడారు అని అంటే దాని అర్థం ఏమిటంటే మీకు అలంకార శాస్త్రం మీద అవగాహన ఉన్నది అని అర్థం, లేదా పూర్వకవుల యొక్క ప్రయోగాల మీద అవగాహన ఉన్నది, పూర్వ కావ్య శాస్త్ర పరిచయం ఉన్నది అనేటువంటి విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది. వాళ్ళకి తెలియకపోతే మనకేం సార్ అని అనద్దండి. వాళ్ళకి తెలిస్తేనే మన మీద గౌరవం ఉంటుంది, ఇంకొక అవధానం జరుగుతుంది. అతనికి ఏమీ రాదు అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి రమ్మని పిలవరు.
నేను అవధానాలు ప్రారంభం చేసిన కొద్ది రోజుల తర్వాత గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారు ద్రోణాచలంలో ఉంటారు. వారు ఒక మాట చెప్పారు నాకు, నాయన తుఫాన్ వచ్చినప్పుడు చిన్న చిన్న చెట్లన్నీ నేల కూలిపోతాయి, కానీ ఏ చెట్టు వేరైతే లోపలికి ఉంటుందో, లోపలి వరకు ఉంటుందో అది బాగా నిలబడగలుగుతుంది అని చెప్పి అన్నారు. ఎందుకు చెప్పారు ఆ మాట అంటే, అవధాన్ అనేటువంటి వాడు తన వేర్లను లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. అంటే ఏమర్థం? కావ్యం లోపలికి, శాస్త్రం లోపలికి తన బుద్ధిని ప్రసరించేటట్లు అవధాని ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది? ఎంత లోపలికి వేర్లు వెళతాయో చెట్టు అంత పైకి పెరుగుతుంది, అంత పచ్చగా ఉంటుంది, ఎంత కష్టాన్నైనా తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి కావ్య శాస్త్రాల పట్ల మనం నిరంతరం శ్రద్ధాళువులై అధ్యయనం చేస్తూ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. నాకు పద్యం రాయడం వచ్చేసింది, ఇంకా నేను ఎవరిది చదవను అని అంటే మనం పప్పులో కాదు తప్పులో కాలేసినట్టు. అందువల్ల ఎంత పండితుడైనా నిరంతరం చదువుతూనే ఉండాలి, నిరంతరం చదువుతూనే ఉండాలి, చదివిన దాన్ని మననం చేసుకుంటూనే ఉండాలి, దాన్ని వివేచన చేస్తూ ఉండాలి, ఆలోచన చేస్తూ ఉండాలి, ఈ పద్యంలో ఈ పదం ఎందుకు వాడారు అని. ఇంకా మనం ఇంకొంచెం శ్రద్ధగా అబ్జర్వ్ చేయాలని అనుకుంటే ఏం చేయొచ్చు అంటే, ఒక పద్యం తీసుకొని దీంట్లో ఈ పదాన్ని తీసేస్తే ఏమవుతుంది అనే ప్రయోగం కూడా చేయొచ్చు. ఈ పదాన్ని తీస్తే ఏమవుతుంది, ఈ పదాన్ని తీస్తే ఏమవుతుంది అని మనం ప్రారంభం చేశామంటే, అప్పుడు మహాకవులైనటువంటి వారు ప్రతి పదాన్ని ఎంత ఔచిత్యంతో ప్రయోగించారు, ఎంత అవసరంతో ప్రయోగించారు అనేది తెలుస్తుంది. మనం పద్యాన్ని పూరించడం కోసం, అది ఎప్పుడైతే తెలుస్తుందో మనకు, అప్పుడు పద్యాన్ని పూరించడం కోసం, పూరణ కోసం కొన్ని పదాలని మనం వేసే పని లేకుండా ఉంటుంది. ప్రతి పదాన్ని కూడా రసోచితంగా అవసరానికి అనుగుణంగా ప్రయోగించేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు అలవడతాయి. అవి చిన్న వయసు నుంచే తన్ముఖంగా మనం పరిశ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ వాంగ్మయం అనేది, అంటే వాంగ్మయం అంటే లిటరేచర్ అనుకోండి, ఈ వాంగ్మయం అనేది రెండు రకాలుగా ఉంటుంది. అది శాస్త్రం అని ఒకటి, కావ్యం అని ఒకటి. శాస్త్రము కావ్యం అని రెండు రకాలుగా ఉంటుంది. శాస్త్రం అనేది పక్కాగా కార్యకారణ సంబంధంతో నిరూపితమైనటువంటిది శాస్త్రం. కావ్యం పూర్తి ఊహాజనితమైనటువంటిది. కావ్యంలో శాస్త్రాన్ని వెతకూడదు, శాస్త్రంలో ఊహని వెతకూడదు. దీని పట్ల మనకు స్పష్టత ఉండాలి. పావులూరి మల్లన గణిత శాస్త్రం రాశాడు అనుకోండి, పావులూరి మల్లన గణిత శాస్త్రం రాశాడు, అది శ్లోకాల్లో ఉంది, ఈ శ్లోకాల్లో కవిత్వం లేదని అనకూడదు. ఎందుకని? అది శాస్త్రగ్రంథం కాబట్టి, అది శాస్త్రగ్రంథం కాబట్టి. అర్థమైందా? కావ్యంలో ఏదో ఒక విషయాన్ని చెప్పి వర్ణించాడు అనుకోండి, మేఘ సందేశం ఉంది, మేఘ సందేశంలో విరహంతో బాధపడుతూ ఉన్నటువంటి యక్షుడు ఏం చేస్తాడు? మేఘంతో మాట్లాడతాడు. మేఘంతో మాట్లాడడం ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న అక్కడ వేయకూడదు. ఇది కావ్యానికి శాస్త్రానికి ఉండేటువంటి తేడా. ఈ ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. కారణం ఏమిటంటే, ప్రశ్నలు ఎప్పుడూ అవధానికే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒకటి కూడా ఉంది, మనం రాబోయేటువంటి రోజుల్లో చాలా పెద్ద ప్రశ్నల్ని ఎదుర్కోబోతున్నాం, చాలా పెద్ద ప్రశ్నల్ని. ఇప్పటికే ప్రారంభమయ్యే మీ కావ్యాలు ఇలా, మీ శాస్త్రాలు ఇలా, మీ సంప్రదాయం ఇలా, మీ సంస్కృతి ఇలా అని చాలా విమర్శల్ని మనం ఎదుర్కోబోతున్నాం. పైగా సామాన్యునికి ఎప్పుడు విమర్శ ఉండదు. నువ్వు సామాన్యుడు అనుకో, నిన్ను కూడా వాళ్ళల్లో కలిపేసుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళల్లో నుంచి ప్రత్యేకంగా కనిపించాలని అవధానం చేస్తుంటావో, అప్పుడు నిన్ను వాళ్ళల్లోకి లాగడం కోసం ఈ ప్రశ్నలన్నీ సంధిస్తూ ఉంటారు. అలా సంధించినప్పుడు నువ్వు సమాధానం చెప్పలేకపోతే అది నీకు ఒక్కనికి మాత్రమే కాకుండా మొత్తం ఆర్ష సంస్కృతికంతా కూడా ఒక ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వీటి పట్ల మనకు స్పష్టత ఉండాలి. శాస్త్రమేది, కావ్యమేది? వాడు కావ్యంలో ఉండే విషయాన్ని తీసుకొని వచ్చి చెప్తాడు, కావ్యంలో ఉండే విషయాన్ని తీసుకొని వచ్చి
అడుగుతాడు మనల్ని. శాస్త్రంలో ఉండే విషయాన్ని అడగడు. మనం ఏం చేయాలా? ఆ కావ్యంలో ఉండేటువంటి విషయాన్ని, నాయన ఇది కావ్యము, ఇది ఊహ, ఇది ఇట్లే ఉంటుంది, కానీ దానికి సమాంతరంగా శాస్త్రం ఉంటుంది, దాంట్లో ఈ విషయం లేదు, కాబట్టి దీన్ని గమనించు అని చెప్పాలి. ఇలా మనం సమాధానం చెప్పగలిగినప్పుడే అవధాన సభలో కావచ్చు, అవధాన సభ నుంచి బయట వచ్చిన తర్వాత కావచ్చు, మనం దిగ్విజయంగా రాగలుగుతాం. అలా లేనప్పుడు ఏమవుతుంది? మనల్ని కూడా ఎందుకు పనికిరానటువంటి వాళ్ళ ఘాట్లో కట్టేసేస్తారు. అందువల్ల వాంగ్మయం రెండు రకాలుగా ఉంటుంది, శాస్త్రం ఒకటి, కావ్యం ఒకటి. శాస్త్రం కార్యకారణ సంబంధంతో కూడుకొని ఉంటుంది, కావ్యంలో కార్యకారణ సంబంధం ఉండదు, కేవలం ఊహ, ఆ ఊహని ఆధారంగా చేసుకున్నటువంటి వర్ణన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కవి సమయాలు ఎందులో ఉంటాయి? శాస్త్రంలో ఉంటాయా, కావ్యంలో ఉంటాయా? కావ్యంలో ఉంటాయి. కవి సమయాలన్నీ కూడా కావ్యానికి సంబంధించినటువంటివి. ఇక ఇవి ఈ కవి సమయాల్ని స్థూలంగా మూడు రకాలుగా విభజన చేశారు. ఊరికే మీరు గుర్తుపెట్టుకోవడం కోసమే దీన్ని పెద్ద నోట్స్ రాసుకొని మీరేమీ పేపర్ ప్రజెంటేషన్ ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. సరదాగా వినండి, అవి వచ్చినప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. స్వర్గ, భౌమ, పాతాళాలని మూడు రకాలుగా, అంటే స్వర్గానికి సంబంధించినటువంటివి, భౌమ అంటే భూమికి సంబంధించినటువంటివి, పాతాళ అంటే పాతాళానికి సంబంధించినటువంటివి అని మూడు రకాలుగా విభజన చేశారు. దాన్ని మళ్ళీ ఏం చేస్తారు? జాతి, గుణ, ద్రవ్య, క్రియ అని నాలుగు భేదాలుగా విభజన చేశారు. జాతి, గుణ, ద్రవ్య, క్రియ ఇవన్నీ సాంకేతిక పదాలు. ఇవి మనం పాఠం చెప్పాలనుకున్నప్పుడు లేదా శాస్త్రం చెప్పాలనుకున్నప్పుడు, బోధించాలనుకున్నప్పుడు ఇవన్నీ అవసరం మనకు. అవేవి వద్దనుకున్నప్పుడు, మనం తెలుసుకోవడానికే అనుకున్నప్పుడు ఇవేమీ అవసరం లేదు. కాబట్టి నేను మీకు కూడా వాటిని గురించి ఎక్కువ చెప్పడం లేదు. ఎందుకంటే అసదుల్లేఖన, సదసదుల్లేఖన ఇట్లాంటివన్నీ వస్తాయి. వాటినన్నింటినీ మీరు గుర్తుపెట్టుకొని ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. సాధారణంగా ఏమేమి ఉంటాయి అయ్యా? సార్ నేను బయలుదేరుతున్నా, నేను వెంకటాద్రికి వెళ్తాను ఇవాళ. అది లేదు లేదు లేదు, 8 బయలుదేరుతున్నాను మీకు చెప్పడం కోసం. నదుల్లో, సముద్రాల్లో పద్మోత్పలాలు ఉండవు, కానీ ఉన్నట్లు వర్ణిస్తారు. కావ్యాల్లో లేకపోయినా ఉన్నట్లు వర్ణిస్తారు. పంకజ, పంక, జల వీటిని, వీటికి జా, జాత, రుహ ఈ పదాలు కలిపితే పంకజము, జలజము, తర్వాత నీరేజము ఇట్లాంటివన్నీ వస్తాయనుకో. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఏమిటంటే రూఢి అని ఒకటి ఉంటుంది. రూఢి అంటే ఒక పదం యొక్క అర్థం దేని యందు నియమితమై ఉందో, సీమితమై ఉందో దాన్ని రూఢి అంటాం. పంకజము అంటే, పంకం అంటే బురద, బురదలో నుంచి పుట్టేటువంటి దాన్ని పంకజము అంటాం. బురదలో నుంచి ఏమేం పుడతాయి? తామరలు పుడతాయి, కలువలు పుడతాయి, నాసు పుడుతుంది, పురుగులు పుడతాయి, ఇవేవేవో ఉంటాయి, నత్తలు పుడతాయి, ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటికీ పంకజం అనే పేరు లేదు. పంకజము అంటే వెంటనే మనం ఏం చేస్తాం? తామర చెప్తాం. పంకజము అంటే తామర అని ఎందుకు అంటున్నామంటే, పంకజ శబ్దానికి తామర అనే అర్థంలో రూఢి ఏర్పడింది, దాన్ని రూఢి అంటాం. అలాంటి అర్థాన్ని రూఢ్యర్థము అని అంటాం. కాబట్టి రూఢి దేనికి ఉందో దాన్నే ప్రయోగించాలి మనం. రూఢి లేనటువంటి ప్రయోగాన్ని చేయకూడదు, రూఢి లేనటువంటి దాన్ని ప్రయోగించకూడదు. పంకజము, జలజము అనేవి వాడచ్చు, నదుల్లో ఉంటాయని, సముద్రాల్లో ఉంటాయని చెప్పచ్చు లేకపోయినా, కానీ ఆ పంకజము, జలజము అనేటువంటి పదాన్ని మాత్రం పద్మము అనేటువంటి రూఢిలోనే వాడాలి. అర్థమైందా? ఇప్పుడు
శంఖము అనే దానికి కంజము అని వాడతారు. కంజము కమ్ అంటే నీరు, కంజ అంటే నీటిలో నుంచి పుట్టినటువంటిది. శంఖము అనే అర్థంలో దాన్ని వాడతారు. నిజానికి కంజదలాక్ష అన్నప్పుడు తామర వంటి నేత్రములు కలిగిన అటువంటి వాడ అని. అక్కడ కూడా కంజకు అర్థం ఏమిటి, రూఢేమిటి, తామర అనే అర్థం. కానీ ఈ కంజ అంటే శంఖము అనేది సాధారణంగా చిత్రకవిత్వంలోను గర్భకవిత్వంలోను, అర్థమైందా, చిత్రకవిత్వంలో గర్భకవిత్వంలో ద్వ్యర్థి ద్వ్యర్థి కావ్యాల్లో అట్లాంటి చోట వాడుతూ ఉంటారు. అంటే మా సాధారణమైనటువంటి కావ్యంలో రూఢ్యర్థాన్నే వాడాలి, లక్షణార్థాన్ని వాడకూడదు, రూఢ్యర్థాన్నే వాడాలి. అర్థమైందా? కంజాక్షునకు గాని కాయము కాయమే. వాల్మీకి దేవపద్మిని అనే మాట వాడారు. దేవపద్మిని, దేవపద్మిని అంటే ఆకాశగంగ, దేవపద్మిని అంటే ఆకాశగంగ, పద్మిని అంటే పద్మములు కలిగినటువంటిది, పద్మములు కలిగినటువంటిది, పద్మములు కలిగినటువంటిది అంటే నది. దేవపద్మిని అంటే దేవలోకంలో సురనది, ఆకాశగంగ అనే అర్థంలో వాల్మీకి ప్రయోగించినటువంటి మాట దేవపద్మిని. ఎంత అందంగా ఉందో చూడండి, మనం కూడా వాడుకోవచ్చు దీన్ని. ఇట్లాంటివి కావ్యంలో మనం చదివేటప్పుడు దొరికినప్పుడు ఏం చేయాలా, ఒక డైరీ పెట్టుకొని వీటిని తీసి పక్కన రాసుకోవాలా. అర్థమైందా? తాళాంక నందిని పరిణయం అనేసి ఒక గ్రంథం ఉంది, దాంట్లో గోపురతటిని, గోపురతటిని, గోపురతటిని అనే ప్రయోగం ఉంది. గోపురం అంటే మనకు వెంటనే ఏం కనిపిస్తుంది, ఏమనిపిస్తుంది, గోపురాలుగా, గోపురాలను. తటిని అంటే నది, గోపురతటిని అంటే గోపురము నది అని అర్థం వస్తుంది. కానీ అది కాదు. గో అంటే స్వర్గం అనే అర్థం ఉంది, గోపురం అంటే అమరావతి. గోపురతటిని అంటే అమరావతిలో ప్రవహించేటువంటి నది ఆకాశగంగ, గోపురతటిని. ఇప్పుడు మనం నిషిద్ధాక్షరి లాంటి వాటిలో ఇట్లాంటి వ్యూహాలని మనం అనుసరించవచ్చు, ఇట్లాంటి వ్యూహాలని మనం అనుసరించవచ్చు. అయితే కావ్యంలో ఈ అప్రసిద్ధమైనటువంటి పదాలు ప్రయోగించడం ఒక దోషం, కావ్య దోషాల్లో ఒకటి. అప్రసిద్ధమైనటువంటి పదాలని ప్రయోగించడం అనేది కావ్య దోషాల్లో ఒకటి. కానీ అవధానం లాంటి వాటిలో అప్రసిద్ధమైనటువంటి పదాలు ప్రయోగించడం దోషం కాదు, అవసరం అంతే. అది మన చాణక్యం, మనం అట్లే ప్రయోగించవచ్చు. కాబట్టి ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా వాటిని తీసి పక్కన రాసి పెట్టుకొని భవిష్యత్తులో వాడుకుండేదానికి వాటిని మనసులోకి ఎక్కించుకోవాలి. నాలుగు పదాలు దొరికాయనుకో, ఆ నాలుగు పదాలని ఉపయోగించి నువ్వు ఒక పద్యం తయారు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నీ కావ్యంలో, ఎక్కడైనా ఒక కావ్యంలో మంచి పదం కనిపించింది అంటే ఆ పదం నువ్వు మర్చిపోకుండా ఉండాలంటే ఆ పదాన్ని ఉపయోగించి ఒక ఆటవేలతో తేటగీతో కందమని రాసావనుకో, ఆ పదం ఇంకా నీకు దగ్గర ఎప్పుడూ ఉంటుంది, నీకు అవసరమైనప్పుడు బుర్రలో నుంచి వస్తుంది. అదొక టెక్నిక్, అర్థమైందా? ఎంతసేపు కంఠస్థం చేయడం మాత్రమే కాకుండా ఇట్లా కూడా చేయాలి. కాళిదాసు సప్తర్షులు శివపూజ కోసం ఆకాశగంగలో నుంచి స్వర్ణ కమలాలు తెచ్చినట్టు రాశారు. అదేవిధంగా తారకాసురుడు ఆకాశగంగలో ఆ స్వర్ణకమలాలను పెరికి తన ఉద్యానవనంలో నాటుకున్నట్లు కాళిదాసు వర్ణన చేశారు. అదేవిధంగా సిప్రానది, దేంట్లో మేఘ సందేశంలో, రఘువంశంలో సప్తర్షుల గురించి రాశారు, కుమార సంభవంలో తారకాసురుడు గురించి రాశారు, అక్కడ కూడా స్వర్ణకమలాలు ఆకాశగంగలో ఉన్నట్టు రాశారు. తర్వాత మేఘ సందేశంలేమో సిప్రానదిలో నీలోత్పలాలు ఉన్నట్టు రాశారు. నిజానికి ఉంటాయా, ఉండవు, ఉన్నట్టు రాశారు. అంటే కాళిదాసాదులు ప్రయోగం చేశారు. దాని అర్థం ఏంటి, మనం దాన్ని వాడుకోవచ్చు అని. ఎక్కడైనా నదిని వర్ణించాల్సి వచ్చినప్పుడు స్వర్ణ కమలాలు ఉన్నాయి అని వాడుకోవచ్చు మనం, ఏమి ఇబ్బంది లేదు.
తర్వాత జలాశయాలు, జలాశయాలు లో హంసలు, బెగ్గురు పక్షులు ఇవి ఉంటే ఉండొచ్చు. హంసలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడో మానస సరోవరంలో ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు. చూసిన వాడు ఎవడన్నా ఉండాడో లేదో మనకు తెలియదు. ఏమిటి హంస లక్షణం? పాలను నీళ్లను కలిపి హంస ముందర పెడితే అది పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను వదిలేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు పాలను కానీ హంసకు కానీ పెట్టామంటే పాపం అది ఆకలితో మాడిచొస్తుంది. ఎందుకని? మొత్తం నీళ్లే ఉంటాయి కాబట్టి. అందువల్ల అవి లేకుండా ఉన్నా కూడా, అవి లేకుండా ఉన్నా కూడా ఉన్నట్లు వర్ణించడం. హంసను ఎక్కడెక్కడ వాడతాం చెప్పండి మనం. హంస ఎవరికి వాహనం? బ్రహ్మదేవునికి, సరస్వతికి వాహనం. హంస నడక. వెరీ గుడ్. అదే అప్రస్తుత ప్రసంగంలో కూడా ఒక మాట అడుగుతూ ఉంటారు, ఏమండి మరి ఆడవాళ్ల నడకను హంస నడకతో పోలుస్తారు, మరి మగవాళ్ల నడక ఏమి నడకండి అంటే హంస వెనుక నడక, మగవాళ్ళ నడక. నిజంగానే హంసలాగా నడిచే అమ్మాయి ముందు పోతుంటే అమ్మాయి వెనకంటే మగవాడు నడుస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు. హంస రాయభారం. వెరీ గుడ్. ఎక్కడుంది హంస రాయభారం? నలదమయంతుల కథలో. సంతోషం, బాగుంది. ఈ హంసలు తామర తూండ్లు తింటాయి. తామర తూడు అంటే తెలుసు కదా, ఆ స్టాక్, అది. తర్వాత ఈ సారసాలు అంటే బెగ్గురు పక్షులు, వాటికి చేపలు, నత్తలు, జలకీటకాలు ఇవి ఆహారం అట. బెగ్గురు పక్షులు చక్రవాకాలు కాదు, చక్రవాకాలు ఉదయం మనం చెప్పుకున్నటువంటివి. బెగ్గురు పక్షులు అవి ఒక రకమైనటువంటి పక్షులు అనుకో, కొంగలు లాంటివి అని అనుకో. కొంగలు కాదు, అక్కు పక్షులు కాదు, చాతకం అది వేరే. ఈ చాతకాలు, తర్వాత చకోరాలు ఇవి ఊహాజనితమైనటువంటి పక్షులు. అవి ఉన్నాయో లేదో ఎవరికి తెలియదు. అవంత సాహిత్యంలో అవి ప్రచలితంగా కనిపిస్తూ ఉంటాయి. చాతక స్త్రీ చతురాన్ యాచతే జలధరం పిపాసయ, సోపి పూరయతి విశ్వమంబస హంతహంత మహతాముదారతామని. మహాత్ముల యొక్క ఉదార స్వభావం ఎలా ఉంటుంది అని చెప్తూ ఆ చాతక పక్షి రెండు మూడు చుక్కల్ని, నీటిని కోరుకుంటుందట మేఘాన్ని. అప్పుడు ఆ మేఘం ఏం చేస్తుంది? మొత్తం సోపి పూరయతి విశ్వం అంబస, మొత్తం ప్రపంచాన్నంతా నీటితో నింపేస్తుందట. అడిగిందేమో రెండు చుక్కలు, నింపిందేమో మొత్తం విశ్వాన్ని. అంటే మహాత్ముల యొక్క గుణాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పడం కోసం చెబుతూ ఉంటారు. వెన్నెల పులుగు చకోరం, అది వెన్నెలను తాగి బ్రతుకుతుంది అని చెప్పి అంటారు. ఎవరు చూసిన వాళ్ళు లేరు. అది ఎలా ఉంటుందని ఏమి అడక్కండి. అర్థమైందా? ఉంది అని అనుకోండి, ఉంది అని అనుకొని అది వెన్నెలను తాగుతుంది. చాతకం వలె, చకోరం వలె ఎదురు చూస్తున్నాము అని చెప్పడం కోసం. దేనికి ఎదురు చూస్తూ ఉంటుంది చాతకం? వర్షం కోసం. చకోరం వెన్నెల కోసం. కాబట్టి ఎవరో ఒకరు, ఇప్పుడు అయ్యా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇంకా డిఏ రాలేదు, వాళ్ళ గురించి వర్ణించండి అంటే అప్పుడు చాతకాల్లాగానో చకోరాల్లాగానో ఎదురు చూస్తాండారు ప్రభుత్వ ఉద్యోగస్తులు, అక్కడి నుంచి డిఏ శినుకులు రావడం లేదు అని చెప్పి అన్నారు అనుకోండి మీరు. జనాలంతా ఆశ్చర్యంలో మునిగిపోతారు. బా ఎంత అద్భుతంగా చేశాడు వర్ణన అని. ఎక్కడిది? ఇది మీ సొంతందా? కాదు, సంప్రదాయం, పరంపరానుగతమైనటువంటి సంప్రదాయం. దాన్ని మనం ఆ సమయానికి అనుసంధానం చేసుకున్నాం. అట్లా అనుసంధానం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం చెప్పేటువంటి పద్యంలో బరువు పెరుగుతుంది, తూగు పెరుగుతుంది. అర్థమైందా? తర్వాత జలాశయాల్లో శైవాలం. శైవాలం అంటే నాచు, శైవలాలుగా నాచు, శైవాలం ఉన్నట్టు. తర్వాత పర్వతాల్లో రత్నాలు, బంగారం ఉన్నట్టు వర్ణిస్తారు. అనంతరత్న ప్రభవశ్యయశ హిమంన సౌభాగ్య విలోపి జాతం. కుమార సంభవం. ఏం శైవాలమా శైవారమా? శైవాలము లా లా నాచు. జలే శేతే శైవాలం, నీటి మీద తేలుతూ ఉంటుంది కాబట్టి.
నాచు. అందుకే ఆ పర్వతానికి హిమాద్రి అని హేమాద్రి అని రెండు పేర్లు ఉంటాయి. హిమాద్రి అన్న హిమాలయాలే, హేమాద్రి అన్న హేమాద్రి అనే పేరు కూడా ఉంది. హేమాద్రి మేరుపర్వతం, మేరుపర్వతం హేమాద్రి, హిమాద్రి హిమాలయ పర్వతం. అది మేరుపర్వతం, దాన్ని ఎందుకు అన్నాం? మొత్తం బంగారమే ఉంటుంది. ఎవరు అడ్రస్ చెప్పలేదు ఇంతవరకు, ఒక్కరు కూడా మేరుపర్వతానికి అడ్రస్ చెప్పలేదు. ఆహా, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అదే మేరుపర్వతం అంటారా? రైట్. తర్వాత పర్వతాల్లో ఏనుగులు ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. అన్ని పర్వతాల్లో ఉండవు, కానీ ప్రతి పర్వతాన్ని వర్ణించినప్పుడు ఇంటి పక్కన గుట్టను వర్ణిస్తాడు అనుకోండి, దాంట్లో కూడా అది ఏనుగులు, సింహాలు, పులులు అవన్నీ ఉన్నాయి అని వర్ణిస్తాడు. ఉన్నా వర్ణిస్తారు, లేకపోయినా వర్ణిస్తారు. మరి ఇంత చిన్న దాంట్లో ఎలా ఉండాయి? ఏనుగులు ఉండాలంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, సింహాలు ఉండాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. సింహం ఎక్కడంటే అక్కడ నివసించదు, దానికి 36 కిలోమీటర్ల పరిధి ఉండాలి, కనీసం 36 కిలోమీటర్ల పరిధి ఉండాలి. ఆ సింహం ఏం చేస్తుందంటే దాని పరిధిని అది నిర్ణయించుకొని ఉంటుంది. ఎట్లా నిర్ణయించుకొని ఉంటుందంటే ఒక్కొక్క బౌండరీ దగ్గర చెట్టుకో లేదంటే రాతికో అది గుర్తేసి పెట్టుంటుందట. ఒక సింహం ఇంకో సింహం ఉండే ఏరియాలోకి వేటకు రాదు, దాని స్థలం దానికి ఉంటుంది. అంత విస్తృతమైనటువంటి అరణ్యం ఉంటేనే సింహం ఉంటుంది. కానీ చిన్న గిరిదుర్గం దాన్ని వర్ణిస్తాండారనుకో, అప్పుడు కూడా ఏం చేస్తారు? సింహాలు ఉన్నాయి అని చెప్పి అంటారు. అదేవిధంగా ఏనుగులు ఉన్నాయని కూడా అంటారు. తర్వాత మనకు మేఘ సందేశంలో కూడా వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ, అది కొమ్ములతో రుద్దుకుంటూ ఉందట ఆ కొండని ఏనుగు. ఆ ఏనుగు కొండకు రుద్దుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో మేఘం అలా ఉంది అని ఆ యక్షుడు చూసినట్టు కాళిదాసు రాశాడు. వెరీ గుడ్, అదే వెరీ గుడ్. హిమాలయ పర్వతాలు మన కుమార సంభవంలో కూడా ఏనుగులు ఉన్నట్లు, వాటిని సింహాలు ఏనుగుల యొక్క కుంభస్థలాలని చీల్చినట్లు, అందులో ఉన్నటువంటి ముత్యాలు, ఇది కూడా ఒకటి. ముత్యాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా కవి సమయమే. ఆ ముత్యాలు అది చీల్చినప్పుడట సింహం గోళ్ళలేకపోయిందట, అంతవరకు బాగానే ఉంది. తర్వాత సింహం నడుస్తూ ఉంటుంది కదా, గోరెట్ట వంగి ఉంటుంది కదా, అది మంచు మీద పడుతుంది కదా, ఆ గోరు పైకి లేస్తుంది, ఆ ముత్యాలు రాలిపోతాయి. ముత్యాలు రాలిపోయింది, మంచు కరిగే కొద్దీ రక్తం కరిగిపోయింది. మరి సింహాలని వేటాడేదానికి వేటగాళ్ళు వచ్చినారు, వాళ్ళకి సింహం జాడ ఎలా తెలిసింది అంటే ఈ ముత్యాలు ఎక్కడెక్కడ పడున్నాయో ఆ జాడను చూసుకుంటూ వేటగాళ్ళు వెళ్ళారట. ఇది కాళిదాసు యొక్క కల్పన. అందుకు మనం కావ్యాలను చదవాలని, కావ్యాలను చదివితే వీటిని మననం చేసుకుంటూ బ్రతికిపోవచ్చు, వీటిని మననం చేసుకుంటూ హాయిగా బ్రతికిపోవచ్చు. తర్వాత చీకటి. చీకటిని అంధతమస్సు, అవతమస్సు, సంతమస్సు అని కూడా అంటారు. దాన్ని వర్ణించేటప్పుడు ముష్టిగ్రాహ్యము, సూచి భేద్యము అనేటువంటి పదాలు వాడుతూ ఉంటారు. ముష్టిగ్రాహ్యం అంటే పిడికలతో పట్టుకోవడం అనేసి, తర్వాత సూచి భేద్యము అంటే సూదితో పడవడం అని. అంటే మనం కన్ను బొడుచుకున్నా కనిపించని చీకటి అని చెప్పు అంటాం, కారు చీకటి అంటాం. బాగుంది. అట్లా కన్నులు పొడుచుకున్నా కనిపించని చీకటి అని వాడుతూ ఉంటాం. అసలు కన్ను పొడుచుకుంటే మళ్ళీ కన్ను అసలు తెరుస్తామా మూస్తామా? ముఖం కడుక్కొని రాబరా, శాస్త్ర విషయం అట్టే ఉంటుంది. ముఖం కడుక్కొని రాబో. రైట్. అసలు వెన్నెల్లో ఎవరైనా స్నానం చేస్తారు? వెన్నెలతో స్నానం చేస్తారా?
కానీ మనకు చంద్రికా పానము అంటే వెన్నెలను త్రాగినట్టు, తర్వాత చంద్రికా స్నానము, జ్యోత్స్నా వర్షము, జ్యోత్స్నా ప్రవాహము ఇట్లాంటి ప్రయోగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వెన్నెల ప్రవహిస్తూ ఉందట, వెన్నెల ప్రవహిస్తూ ఉంది, వెన్నెల వర్షిస్తూ ఉంది. వెన్నెల వర్షం కాదు కదా, వెన్నెలను త్రాగుతూ ఉన్నాడు, వెన్నెలను వెన్నెల్లో స్నానం చేస్తూ ఉన్నాడు. పిండి ఆరబోసినట్టుంది అంటే తెల్లగా ఉంది అని అర్థం. పిండి తెల్లగా ఉంటుంది కదా, అది ఆరబోస్తే తెల్లగా ఉంటుంది కాబట్టి తెల్ల తెల్లగా ఉంది వెన్నెల అని చెప్పడం కోసం పిండారబోసిన, పిండారబోసిన పండు వెన్నెలలోన అని పద్యం కూడా ఉంది. సరే, రైట్. ఇక చక్రవాకాలు పొద్దున్నే మనం చెప్పుకున్నాం, సారస వైరి వైరి అని చెప్పు ఉండేటప్పుడు చక్రవాకాల గురించి చెప్పుకున్నాం. ఈ చక్రవాక మిథునాలు, చక్రవాక మిథునాల జంట రాత్రిపూట వేర్వేరు తటాకాల్లో ఉండి విరహాన్ని పొందుతాయట, మళ్ళీ పగలు కలుసుకుంటాయి అని కావ్యాల్లో రాశారు. ఇది కూడా ఏమిటి, కవి సమయమే, కవి సమయమే. తర్వాత చకోరాలు వెన్నెలను త్రాగుతాయి, అది వేరు, అది వేరు. చక్రవాకం వేరు, చకోరం వేరు. చంద్ర చకోర న్యాయం అనేసి మనకు ఒక న్యాయం కూడా ఉంది. అంటే దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉంటే దాన్ని చంద్రచకోర న్యాయం అంటారు. ఆ చకోర పక్షి ఎదురు చూస్తూ ఉంటుంది, ఆ వెన్నెలు ఎప్పుడు వస్తుందా అనేసి. అట్లా మనం దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉంటే దాన్ని చంద్రచకోర న్యాయం అనేటువంటి మాటతో చెబుతాం. చకోరకహ అనేదానికి చకతి తృప్యతి జ్యోత్స్నయా ఇది చకోరకహ అని చెప్పండి. చకతి అంటే తృప్యతి, ఆనందిస్తుంది అని. దేంతో, జ్యోత్స్నయా వెన్నెలతో, కాబట్టి దాన్ని చకోరకహ అన్నారు. అదేవిధంగా చాతకం, ఇందాక మనం అనుకున్నాం చాతక స్త్రీ చతురాన్ పయఃకణాన్ యాచితే జలధరం అని. తర్వాత ఆకాశగంగలో దిగ్గజాలు స్నానం ఆడినట్లు వర్ణించడం, ఆకాశగంగలో దిగ్గజాలు. దిగ్గజాలు అంటే ఎక్కడ ఉంటాయి, భూమి కింద ఉంటాయి, భూమి కింద ఉంటాయి, భూమిని మోస్తూ ఉంటాయి అనేది మనకు చెప్పినటువంటి విషయం. మరి భూమిని మోస్తూ ఉండేటువంటి ఈ దిగ్గజాలన్నీ ఒకసారిగా ఆకాశగంగలోకి వెళ్ళిపోయి అక్కడ స్నానం చేస్తూ ఉంటే భూమి ఏమైపోతుంది, మోస్తుంది. దాన్ని అనవస్థ దోషం అని కూడా అంటారు. ఇది ఒక దోషం ఉంది, ఏమిటంటే భూమిని శేషుడు మోస్తున్నాడు, శేషుని కూర్మం మోస్తూ ఉన్నది అని చెప్పి చెప్తారు. అంటే దానికి అది ఆధారం, దీనికి ఇది ఆధారం అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే దాన్ని అనవస్థా దోషము అని అంటారు. వేదాంతంలో వస్తుంది అది, అనవస్థా దోషం అనేటువంటిది. అర్థమైందా? అయితే మనకు ఇక్కడ వచ్చేటువంటి సమస్య ఏమిటంటే దిగ్గజాలన్నీ భూమిని మోయకుండా అన్నీ ఒకసారి పెండౌన్ చేసేసి ఆకాశగంగలో పోయి స్నానం చేస్తూ ఉంటే అప్పుడు భూమి ఏమైపోతుంది, కృంగిపోతుంది కదా అనే సందేహం వస్తుంది. కానీ మనకు ఆ సందేహం రాకూడదు. ఎందుకని, అది కూడా ఊహ, అది కూడా ఊహే కాబట్టి, అది కూడా కవి సమయం కాబట్టి. అర్థమైందా? తర్వాత మనకు కొన్ని విషయాలను కొన్ని రంగులతో పోలుస్తారు. కీర్తి ఎప్పుడు తెలుపుతో పోల్చాలి, అపకీర్తి నలుపుతో పోల్చాలి. కీర్తి తెలుపు, అపకీర్తి తెలుపు. నవ్వు, నవ్వు తెలుపు, హాసం ఎప్పుడు తెలుపు. తర్వాత పుణ్యం తెలుపు, పాపం నలుపు. పాపం నల్లగా ఉందనే చెప్పాలి, పాపం తెల్లగా ఉందని చెప్పకూడదు. పుణ్యం ఎప్పుడు తెల్లగా ఉందని చెప్పాలి. దీన్ని ఏమంటారు, కవి సమయం అంటారు. అంతే, సింబాలిజమే, అన్నీ సింబాలిజం. తర్వాత కోపము, రాగము, ప్రతాపం, ఈ మూడు ఎరుపు రంగు. కోపము, రాగం అంటే ఆసక్తి, తర్వాత ప్రతాపం, ఈ మూడు ఎరుపు రంగు. ఆ ప్రతాపానికి అగ్ని చేర్చినామంటే అది ఉష్ణం, ప్రతాపాగ్ని, ఆ రాజు యొక్క ప్రతాపాగ్ని అని చెప్పి అంటామే. అప్పుడు అదేమవుతుంది, ఏమవుతుంది,
ఉష్ణమవుతుంది. తర్వాత స్త్రీలను వర్ణించేటప్పుడు స్త్రీలకు రోమావళి త్రివళులు ఉంటాయి అని చెప్పి వర్ణిస్తారు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఎందుకంటే అందరు స్త్రీల యొక్క శరీర నిర్మాణం ఒకే రకంగా ఉండదు. కొందరు లావుగా ఉంటారు, కొందరు సన్నగా ఉంటారు, అట్లా రకరకాలుగా కదా ఉంటారు. కాబట్టి ఆ నూగారు త్రివళులు అందరికీ ఉండాలనేమి లేదు. ఉన్నా లేకపోయినా ఏం చేస్తారు, ప్రతి హీరోయిన్కి ఆ విధంగా ఉన్నట్టు ప్రతి కావ్యంలోనూ వర్ణిస్తారు. ఉందా లేదా అనే దానితో ఎవరికి తెలియదు. తర్వాత చంపక భ్రమరాల గురించి. చంపకం అంటే సంపంగె, భ్రమరం అంటే ఎక్కడ మన నేతి నానాసూన వితాన వాసనల పద్యం చెప్పు కార్తీక్. ఎవరు చెప్తారు నానాసూన వితాన వాసనలు? వశ్చరిత్ర పద్యం నానాసూన వితాన వాసనల. నానాసూన వితాన వాసనల ఆనందించు సారంగమేలా, నన్నొల్లదటంచు గంధపలి పల్కాకంతపంబుంది. యోషానాసాకృతి పూణె సర్వస్సు మన సౌరభ్య సంవాసమై, పూనెన్ ప్రేక్షణ మధుకరీ మాలతి పుంజం బుయిర్వంకలన్. గిరిక ముక్కును వర్ణించినటువంటి పద్యం అది. గిరికాదేవి యొక్క ముక్కును వర్ణించినటువంటి పద్యం. నానాసూన వితాన వాసనల ఆనందించు సారంగము. సారంగం అంటే ఎన్ని అర్థాలు ఉన్నాయని చెప్పన్నారు నిన్న దొర్బల వారు. ఏనుగు, ఏనుగు, తుమ్మెద, జింక. తర్వాత ఒక రకమైనటువంటి పక్షి. ఇన్ని అర్థాలు ఉన్నాయి. సారంగపాణి అంటే ఎవరు? శివుడు. శారంగపాణి అంటే విష్ణు. అది తేడా. సారంగపాణి అంటే ఆయన చేతిలో జింక ఉంటుంది. నీకున్ మాంసము వాంచయేని కొదవా నీచెంత లేడుండగా. ఏది? దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం. అర్థమైందా? కాబట్టి ఆయన చేతిలో జింక ఉంటుంది. అర్థమైందా? జింక ఉంది కాబట్టి సారంగపాణి. సారంగధరుడు అన్నప్పుడు కూడా శివుడే. అప్పుడు సారంగుడు ఎవరు? సారంగధరుడు అన్నప్పుడు చంద్రుడు. అప్పుడు సారంగం అంటే ఏమిటి? జింక. జింక ఆ జింకని ధరించినటువంటి వాడు చంద్రుడు, సారంగధరుడు. అర్థమైందా? అదే జింక. ఆయన మత్సే జింక. అర్థమైందా? ఆ మత్సే పేదరాశి పెద్దమ్మ. ఆ మత్సే కుందేలు. శశి అనే పేరు అట్లే వచ్చింది. అవును. వరణాద్వీపవతి తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాంబరమై, సౌధ సుధా ధవళిత ప్రాళేయ రుంగ్మండలి హరిణంబై. ఆ హరిణమే జింక. అందుకే హరిణాంకుడు, ఏణాంకుడు ఎవరో? చంద్రుడు. తర్వాత ఆ నానాసూన వితాన వాసనలానందించు సారంగము ఎలా నన్ను వల్లదు అటంచు. ఏది? ఆ చంపకం. అది వెళ్ళి తపస్సు చేసిందట. తపస్సు చేసి గిరికాదేవికి ముక్కుగా పుట్టింది. ముక్కుగా పుడితే అప్పుడేం చేసేది ఇది? పూనెన్ ప్రేక్షణ మాలిక మధుకరి పుంజంబు లిర్వంకలన్. అంతవరకు వాలనటువంటి ఆ తుమ్మెద గిరికాదేవి యొక్క ప్రేక్షణ మాలిక అంటే కనుబొమ్మలుగా ఉంది అని అర్థం. అంటే కనుబొమ్మలు తుమ్మెదల వలె నల్లగా ఉన్నాయి అని చెప్పడము, ముక్కు సంపంగి వలె
కొనదేరి ఉన్నది అని చెప్పడం అంతే ఇంకేం లేదు. దానికోసం సంపంగి చేత తపస్సు చేయించాడు భట్టుమూర్తి. అట్లాంటి చమత్కార బంధురమైనటువంటి పద్యాలు ఎన్నో వశ్చరిత్రలో ఉన్నాయి. నిజానికి వశ్చరిత్ర అవధానులకు అందరికీ కూడా ఒక పాఠ్యగ్రంథం, ఒక పాఠ్యగ్రంథం. దాన్ని వదలకుండా చదువుతూ ఉండాలి నిరంతరం. మళ్ళీ చెప్తాను తర్వాత. ఇందులో ఉంది ఇక మనుచరిత్రలో కూడా దీనికి సంబంధించినటువంటి విషయం ఒకటి. నాయన ఈ పద్యం చెప్పు, వాణి చక్కదనము. ఇది కూడా నాకు బాగా గుర్తులేదు గురు. పర్లేదు, నేను చెప్పు, మిగతా నేను చెప్తా. వాణి చక్కదనము వైరాగ్యమును. మైక్ గురించి ఒక క్లాస్ చెప్పిన నేను నీకు. వాణి చక్కదనము వైరాగ్యమును జేయ. వాణి చక్కదనము వైరాగ్యమున చేసి కాంక్షసేయు జారకామినులకు భోగబాహ్యమయ్య పూచిన సంపంగె పొలుపు మధుకరాంగనలకు ఓలే. గుర్తొచ్చిందా? ఇప్పుడు చెప్పే చూద్దాం. వద్దు గారు, నేను చెప్పాలి. గుర్తు తెచ్చుకో, నేర్చుకున్నది మర్చిపోయేదానికా? అంటే ఈ పద్యం చదివాను కానీ నిజంగా ఈ పద్యం నేర్చుకోలేదు గురువు. అందుకని ఇందులో కూడా వాణి చక్కదనము వైరాగ్యమున చేసి, ఎవరు? ప్రవరుడు. వైరాగ్యమున చేసి కాంక్షజేయు జార కామినులకు, జార స్త్రీలకు భోగబాహ్యమయ్యే, అతను అందడం లేదు. ఎట్లా? పూచిన సంపంగె పొలుపు మధుకరాంగనలకు ఓలే. ఆ సంపంగె యొక్క సొగసు ఏ విధంగా మధుకరాంగనలు అంటే తుమ్మెదలు అనేటువంటి అంగనలకు ఏ విధంగా అందలేదో, అట్లాంటి సంపంగి వంటి ప్రవరుడు కూడా మధుకరాంగనల వంటి జార స్త్రీలకు అందలేదు. కారణం ఏమిటి? వైరాగ్యమున చేసి, ఆయనకున్నటువంటి వైరాగ్యం కారణం చేత అని చెప్పి అన్నాడు. సరే, ఇక్కడ ఏం వర్ణించాడు? ఇందులో ఏం వర్ణించాడు? సంపంగిలకు మధుకరాలకు అంటే తుమ్మెదలకు పడదు, అవి దాని మీద వాలవు అని చెప్పి అన్నారు. వాళ్తాయో లేవో, వాళ్తే కూడా వాలచ్చు కానీ, వాళ్తే కూడా వాలచ్చు కానీ చెప్పడం ఏమిటి? వాలవు అని. ఇది కవి సమయం, ఇది కవి సమయం. ఏమండి మీరెప్పుడు చూసినారు ఇది వాలవు అని ఎందుకు చెప్తారు అని అనకూడదు. మనం దాన్ని గౌరవించాలి అంతే. నువ్వు వాడుకోవాలనుకుంటే కూడా వాడుకో. అర్థమైందా? అట్లాంటిదే మనకు ఈ కవి సమయాల్లో వచ్చినటువంటివే సినిమా సాహిత్యంలో. చిలక గోరింకల్లాగా ఉన్నారు అని చెప్పి అంటారు. చిలక అంటే అమ్మాయి అని, గోరు అంక అంటే అబ్బాయి అని అంటారు. నిజానికి అది వేరే జాతి పక్షి, ఇది వేరే జాతి పక్షి. అది వేరే జాతి పక్షి, ఇది వేరే జాతి పక్షి. రెండింటి మధ్య ఎప్పుడు కలయిక కుదరదు. దాన్ని ఏం అదేంటి అంటే చిలుకల వలె గోరు వంకల వలె. అంటే చిలుక ఎప్పుడు జంట వదిలిపెట్టి ఉండదు. నీకు ఎక్కడైనా ఒక చిలుకు కనిపించిందంటే ఆ పరిసరాల్లో ఇంకోటి ఉంటుంది. అదేవిధంగా గోరు వంక కూడా, అది కూడా జంటను వదిలిపెట్టి ఉండదు. అట్లా ఒకరిని ఒకరు వదలకుండా ఉండేటువంటి వాళ్ళు చిలుకల వలె గోరు వంకల వలె ఉన్నారు అని చెప్పాల్సింది. చిలుక గోరింకల్లాగా ఉండారని చెప్పని చివరికి చిలుకను ఆడదాన్ని చేసి, అంటే చిలుకల్లో మగ చిలుకలు లేనట్టు. తర్వాత గోరు అంకల్ని మగవాణ్ణి చేసి, అంటే గోరు అంకల్లో ఆడగోరు అంకలు లేనట్టు. అట్లా మన వాళ్ళు హైబ్రిడ్ జాతి నోటి సృష్టించే ప్రయత్నం చేశారు సాహిత్యంలో. ఏం చేస్తాం? ఇట్లాంటి వాటి లేదు లేదు లేదు, అది పైత్యం కాదు, అది ఉన్నది అంతే, అట్టే జరుగుతుంది అది. అది చిలుక గౌరవంకలు కావ్య ప్రమాణం లేదు, మనకు సినిమా సాహిత్యమే ప్రమాణం. తర్వాత దోహదాలు, వృక్ష దోహదాలు అంటారు. అంటే మామూలుగా చెట్టు నాటి నీళ్లు పోస్తే అది పెరిగి పెద్దదై దాన్ని చక్కగా మనం సంరక్షించినామంటే అది పూలు పూసేది, కాయలు కాసేది, ఇవన్నీ చేస్తుంది. కానీ కావ్యంలో ఏమిటంటే పద్మిని జాతి స్త్రీలు
మనం ఉదయం చెప్పుకున్నాం వర్ణన చెప్పేటప్పుడు నాయకల్లో నాయక